సంక్రాంతికి మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వార్ వన్ సైడ్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా దాదాపు 10 సినిమాలు అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు మాత్రం కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన కుర్చీ మడత పెట్టి సాంగ్ లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టెప్పులు మామూలుగా లేవు. బాబుని ఇప్పటి వరకు చూడని విధంగా మన గురూజీ గుంటూరు కారం సినిమాలో కల్ట్ మాస్ లుక్ లోకి మార్చేశారు. రీసెంట్ గా వచ్చిన థ్రాట్ సాంగ్ లో కూడా సూపర్ స్టార్ స్టెప్పులతో అద్దరగొట్టాడు చెప్పాలి. లిరికల్ సాంగ్ లోనే స్టెప్పులు ఈ రేంజ్ లో ఉన్నాయి అంటే సినిమా రిలీజ్ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో జాతర అని చెప్పాలి. సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు కూడా సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్ డాన్స్ కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మూడవ సాంగ్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా పైన అంచనాలు అయితే ఆకాశానంటేశాయి. వెంటనే సినిమా టీం నుంచి మరో మాస్ అప్డేట్ అయితే రాబోతోందట. మన తమన్ అన్న ఈ సినిమాలో మరో 3 పాటలు అయితే రెడీ చేసి ఉంచారు. అయినప్పటికీ కూడా జనవరి మొదటి వారంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ రాబోతుందని సినీ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. గుంటూరు కారం సినిమా టీం నుంచి ఈ మొదటి వారంలో ఒక మాస్ ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుందట. ఇప్పటి వరకు వచ్చిన ప్యాన్ ఇండియా సినిమాలకి వరుసగా 2 ట్రైలర్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. అలానే గుంటూరు కారం సినిమాకి కూడా మరో ట్రైలర్ ఉండబోతుందని ముందుగా ఒక ట్రైలర్ ని జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నారని సినీ వర్గాలు కూడా అంటున్నాయి. అయితే ఈ సినిమా టీం మాత్రం ఈ సినిమా నుంచి బ్యాలెన్స్ ఉన్న మరో 3 పాటలు అయితే రిలీజ్ చేయాలి. ఈ 10 రోజుల్లో 2 రోజులకు ఒక పాటని రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా దుమ్ము దులిపేసింది. నెక్స్ట్ రాబోతున్న 3 పాటల్లో కూడా అదే రేంజ్ లో మాస్ అయితే ఉండబోతోంది. కానీ ఈ రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్ ని ట్రైలర్ లో కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా ముందుగా రాబోతున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ లో ఈ మాస్ ఏమాత్రం తగ్గకుండా అయితే చూసుకోబోతున్నారట. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. గుంటూరు కారం సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.